केशवंबादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मीति भूतिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनुञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यसक्तोऽसि कर्तुमद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् अथैतदप्यसक्तोऽसि कर्तुमद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ముందు చెప్పాడు, మనస్సు నాయందు ఉంచు, నాయందే విశ్వరూపుడైనా ఈశ్వరుడైనా సంకల్ప వికల్పాలతో కూడుకున్న మనస్సును నాయందే ఉంచు అని చెప్పాడు. నాయందే నిశ్చయాత్మకమైన బుద్ధిని కూడా ఉంచు అని చెప్పాడు. అది కుదరలేదనుకో అత చిత్తం సమాధాతం, అది కుదరకపోతే చిత్తాన్ని నాయందు నిలుపు. ఒకవేళ చిత్తం నిలబడలేదనుకో, పూర్వవాసులన్నీ నెమరేస్తున్నదనుకో, అభ్యాసము చేతనైనా ఆ చిత్తాన్ని నా ఇందు ఉంచడానికి ప్రయత్నించేయు. ఇంకా అది కూడా తొలగకపోతే అభ్యాసేప్య అసమర్థోసి, అభ్యాసంలో కూడా నువ్వు అసమర్థుడైతే, సమర్థత లేకపోతే మత్కర్మ పరమో భవ, నా గురించి నువ్వు కర్మ చెయ్యి, నా గురించే కర్మలు చెయ్యి అని ఈ రకంగా ఎవరైతే మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్సతి, ఈ రకంగా నా గురించే ఎవడైతే కర్మలు చేస్తాడో వాడికి సత్తశుద్ధి యోగ జ్ఞాన ప్రాప్తి ద్వారా అవాప్సతి, నన్నే పొందుతావు, సిద్ధిని పొందుతావు అని నిన్నటి వరకు అయ్యింది. అయ్యి ఇప్పుడు అథైత తప్యశక్తోసి కర్తుమద్యోగమాశ్రిత అనే శ్లోకానికి ఇప్పుడు భాష్యం. అథ పునః ఏతతపి యద్ ఉక్తం మత్కర్మ పరమత్వం తత్ కర్తుం ఆశ్రితః అసి ఉద్యోగం ఆశ్రిత మయి క్రియమాణాని కర్మాణి సన్యస్య యత్కరణం తేషాం అనుష్ఠానం సమద్యోగః తం ఆశ్రితః సన్ సర్వకర్మ ఫలిత్యాగం సర్వేషాం కర్మణాం ఫలసన్యాసం సర్వకర్మ ఫలత్యాగం తతః అనంతరం కురు యతాత్మవాన్ సంయతచిత్తః సన్ ఇత్యర్థః అని భాష్యం. ఈ రకంగా భాష్యం చెప్పాడు. అథైతతప్యసక్తోసి కర్తుమద్యోగమాశ్రిత అనే దానికి భాష్యం వింటే, అథ పునః ఏతతపి యద్క్తం మత్కర్మ పరమత్వం తత్కర్తుం అశక్తహాసి, ఒకవేళ నువ్వు నాయందే ఉంచి నా గురించే కర్మ చేయడం చెయ్యి, ఒకవేళ ఆ మత్కర్మ పరుడివి అవ్వలేకపోయావనుకో, నా గురించి కర్మ చేయలేకపోయావనుకో,
అలా ఏదైతే చెప్పిందో ఆ కర్మ ఆచరించడానికి మత్కర్మ నా గురించి కర్మ చేయడానికి అసక్తుడు అయితే అసక్తహాసి మద్యోగం ఆశ్రిత మద్యోగం ఆశ్రయించి మయి క్రియమాణాన్ని కర్మాణి సన్యస యత్కరణం నువ్వు చేసే కర్మలు కనీసం నువ్వు చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి నాయందే సన్యసించి ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ కర్మను నాయందే అనుష్ఠించి ఆ అనుష్ఠించే మద్యోగం అంటే ఆ ఉద్యోగం ఆ కర్మ ఆ క్రియ ఏదైతే ఉందో దాన్ని అన్నే ఆశ్రయించుకొని సర్వకర్మ ఫలత్యాగాన్ని పొందు. కర్మలు చేయి ఫలత్యాగం చేయిపోని నాయందే నా కొరకే కర్మ చేయని ముందు చెప్పాడు. ఒకవేళ కుదరలేదనుకో నా గురించి నువ్వు కర్మ చేయకపోవచ్చు, నీకు కుదరటం లేదు, నాకు లౌకికమైన కర్మ మీద ఎక్కువగా వ్యాపకం వెళ్ళిపోతున్నది, నీ గురించి నిరంతరం కర్మ చేయడానికి నాకు టైం కుదరటం లేదు, నీ మీద నేను మనసు పెట్టలేకపోతున్నాను, నాకు బాధ్యతలు బరువులు ఎన్నో ఉన్నాయి, వాటి మీద నేను కర్మ చేయగలను, కానీ నీ మీదే దృష్టి పెట్టి కర్మ చేస్తే ఇటుపక్క వ్యవస్థ అంతా పోతుందేమో పెత్తనం పోతుందేమో అని భయం వేస్తుంది. పెత్తనం కావాలంటుంది కదా మనకి, నా మీద నా భార్య తర్వాత నా మాట విందేమో, ఈ పూజలు పురస్కారాలు చేసుకుంటాడు ఇది ఎందుకు పనికిరాని నన్ను వదిలేస్తుందేమో, పిల్లలు నా మాట వినరేమో, ఈ పెత్తనం గోలా వీళ్ళందరూ నన్ను వదిలేస్తారేమో, నా గురించి ఆలోచించరేమో, అందువల్ల వాళ్ళ గురించి నేను కర్మ చేయాలి అని అనుకున్నావు అనుకో, పని వాళ్ళ గురించే లౌకికమైన కర్మ చేయి. లౌకికమైన కర్మ చేసినప్పటికీ ఫలాన్ని నాకు వదిలిపెట్టు. వాళ్ళ గురించి నువ్వు కర్మలు చేయి, వాళ్ళు జారిపోకుండా వాళ్ళతో అన్యోన్యంగా ఉండు. భార్య పిల్లలు బంధువులు మిత్రులు అందరితో అన్యోన్యంగా ఉండి వాళ్ళ గురించి సర్వీస్ మోటివ్ తోటో ఇంకోటో కర్మ చేయి. చేసిన కర్మ ఏదైతే ఉందో ఫలం ఆయన ఇస్తాడు, నేను పని చేస్తాను. పెత్తనం పెట్టుకోకు, పెత్తనం పెట్టుకోకు సోమరండి అబ్బా అన్నాడు అది కట్టాను. పెత్తనం పెట్టుకోకు, కర్మ చేయి. ఫలాన్ని నేను సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగాన్ని సర్వకర్మ ఫల సన్యాసాన్ని చేసి మత్కర్ముడివై సంయమిత చిత్తుడివై ఉండని ఇక్కడ ఈ యొక్క శ్లోకానికి ఈ యొక్క 11వ శ్లోకానికి అర్థం ఏంటి? ఏదేది మనకి అసఖ్యమవుతుందో భగవంతుడు ఒక్కొక్క సోపానము ఒక్కొక్క మెట్టుకి కిందకి దిగి దిగి మరి చెప్తున్నాడు, కిందకి దిగి దిగి చెప్తున్నాడు. భగవంతుడి యొక్క కర్మ భగవత్కర్మ అని అంటాం, భగవత్కర్మ అది చేయడం కుదరకపోతే నువ్వు చేసే లౌకికమైన కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చెయ్యి అని చెప్తున్నాడు. లౌకికమైన కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చెయ్యి. ఏ కర్మల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు ఏ కర్మ చేస్తావా ఆ కర్మ ఆ యొక్క గృహస్థుడిగా ఉండి ఏ కర్మలు చేస్తావో ఆ కర్మలు ఎలాంటివైనా ఇబ్బంది లేదు, వాటి ఫలాసే మనకి దుఃఖం కలుగుతుంది. కర్మలు చేయడం వల్ల మనకు కష్టమే లేదు, పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడగలం, వాటి ఫలాస టెన్షన్ ఇస్తుంది, ఆరోగ్యాన్ని చెడిపేస్తుంది, మనసు విలవల్లాడిపోతుంది, రాత్రి నిద్ర పట్టదు. అది జరుగుతుందా జరగదా అనుకున్న టార్గెట్ పూర్తి చేయగలమా, పూర్తి అయిపోతుందా, గోల్ పూర్తి అయిపోతుందా, దానివల్ల ఫలం వస్తుందా, ఇవన్నీ ఆలోచనలు మనని కకలావికలం చేస్తూ ఉంటాయి, ఆ ఫలాసే మనకి దుఃఖ పెడుతూ ఉంటుంది. అలాంటి ఆయా ఫలానుభవం ఏదైతే ఉందో ఆ ఫలానుభవము ఫలం కావాలి అని ఆ ఫలం కోసం ఏదైతే ఆ ఫలం కావాలనే కోరిక అనుభవం ఏదైతే ఉందో ఆ వాసన వల్ల మరలా కర్మలు చేసి మరలా అనుభవించడం చేత కలుగు రాగద్వేషాలే చిత్తం యొక్క అశుద్ధికి కారణమవుతుంది. ఆ ఫలా కర్మలు చేస్తూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మల యొక్క ఫలము మనకి వాసనారూపకంగా పడుతుంది. పట్టినప్పుడు ఆ ఫలాలు లేట్ అయ్యి అనుకోండి, అనుకున్న పని దాని యొక్క టార్గెట్ పూకి సంబంధించి ఏదైతే మనం కావాలని ఆశపడ్డామో ఆ ఆశ అది లేట్ అయినా రాకపోయినా అది మనకి రాగద్వేషాలకి కారణమవుతుంది. ఆ రాగద్వేషాలు చిత్తాన్ని అశుద్ధి చేస్తుంది. మనసు చేత బుద్ధి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు మనకి ఫలాన్ని ఆశించి వదిలితే ఆ ఫలం రాకపోతే రాగద్వేషాలు చిత్తానికి అశుద్ధి చేస్తుంది. అప్పుడు చిత్తం నెమరేస్తుంటుంది, ఆ రోజు ఎంత పని చేశానురా నేను, ఎంత కష్టపడినా ఏంటో ఫలం దక్కలేదు, ఆ పని జరగలేదు అని
ఆ పలాసు మీద చిత్తము పూర్తిగా అశుద్ధి దాన్నే మననం చేస్తూ ఉంటుంది, దాన్నే మననం చేస్తూ ఉంటుంది. కానీ కర్మ ఫలత్యాగం వల్ల చిత్తం యొక్క రాగద్వేషాలు విడిచి విశుద్ధమవుతుంది. ఇది టెక్నికల్ టెక్నికల్ పాయింట్ మాట భగవంతుడు చెప్పాడు. మనం బయట ఉన్న భౌతిక విషయం గురించి ఆలోచించి ఆ టెక్నికల్ విషయాన్ని ఆ పాయింట్ని మనం విడదీయగాం, కానీ అంతక్కడ మనసు బుద్ధి చిత్తమహంకరికి ఆ పరమాత్మ చెప్పాలి. అందుకని ఆయనే చెప్తున్నాడు, నువ్వు చక్కగా సుఖంగా ప్రశాంతంగా నువ్వు శాంతంగా ఉండాలి అంటే కర్మత్యాగం చేస్తే చిత్తంలో రాగద్వేషాలని అంటూ ఉండదు కాబట్టి నువ్వు శుద్ధుడు అయిపోతావు. ఎప్పటికప్పుడే క్లియర్గా ఉంటుంది చిత్తం. ఆ పెత్తనం గోలే నేను పెట్టేస్తుంది. చూసావు ఆ రోజు నేను పనిచేస్తే నీకు మంచి జరిగింది, నీకు ఇంజనీరు, అరే నువ్వు మెకానికల్ ఇంజనీర్ చదవాలా, హార్డ్వేర్ చదవాలా, లేకపోతే సాఫ్ట్వేర్ చదవాలా అని వంట నువ్వు ఎవడో పిల్లల మాటలు విన్నావు, నేను హార్డ్వేర్ 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 అన్నావు. ఏమైంది, హార్డ్వేర్కి ఇప్పుడు ఉద్యోగాలు లేవు, నేను చెప్పానా అని ఈ రకంగా అది పట్టుకొని వాడు టైం వచ్చే కదా తిట్టడం మొదలుతూ ఉంటాడు. ఇది అశుద్ధి అనమాట. పిల్లడు ఏం చదువుతాడు, 10 మంది మాట్లాడినాడు. ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది, ఇది మారిపోయింది, మనం ముసలివాళ్ళం అయిపోయాం, అవుట్రేట్ అయిపోయాం. పిల్లలు పూర్తిగా అంత అవగాహన ఉంది, వాడు ఏం చదువుకుంటే వాడు చదివిద్దామని పెత్తనం పిల్లడికి అప్పచెప్పి పోషణ మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రేమగా పిల్లడు మన దగ్గరికి వస్తాడు, వాడికి చదువుకు, వాడు ఆ తర్వాత అయ్యో నేను ఇది చదువుకున్నాను మా నాన్న చెప్పిన మాట ఉంది, వాడు బాధపడాలి. మనం బాధపెట్టి వాడు బాధపడిపోయి వాడికి ఆ ఉద్యోగం దొరికితే మా బాబు నన్ను పాడు చేశాడు, ఇలాగే ఉంటాయి ఇళ్ళల్లో గొడవ. ఏమండి, ప్రతిదానికి సెన్సిటివ్గా తీసుకొని ప్రతిదానికి ఈ రకంగా ఉంటారు. ఈ రకంగా కర్మత్యాగం కర్మ చేస్తున్నప్పటికీ కర్మఫలత్యాగం చేయడం చేత చిత్తంలో రాగద్వేషాలు విడిచి శుద్ధమవుతుంది. తర్వాత అభ్యాస యోగం వల్ల పరమాత్మయందు మనస్సు బుద్ధి ఏవైతే ఉన్నాయో అవి నిలుపుకోవడం అలవాటు అవుతుంది. అందులో కర్మఫలత్యాగం చాలా గొప్పది. దాని తర్వాత పొగుడుతాడు, కర్మఫలత్యాగము ఇవి ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికంటా చాలా గొప్పదని. ఒక ఫలత్యాగం చేస్తే మనసు శుద్ధి కలుగుతుంది, చిత్తం శుద్ధి కలుగుతుంది. ఆ శుద్ధి కలిగిన చిత్తం చేత అభ్యాస యోగం కుదురుతుంది. అభ్యాస యోగం అయితే పరమాత్మయందు నిలబడుతుంది, మనసు బుద్ధి కూడా నిలుపుకోవడం అలవాటైపోతుంది, కాలక్రమంలో భగవంతుడికి సాహిత్యం అయిపోతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నువ్వు పైనుంచి కిందకు వచ్చినా పర్వాలేదు, కింద నుంచి పైకి వెళ్ళినా పర్వాలేదు, పైనుంచి కిందకి రాలేకపోతున్నానని భయపడక్కర్లేదు, కింద నుంచి పైకి వెళ్ళడం ఇంకా సులువు, కింద నుంచి పైకి వెళ్ళడం చాలా సులువు. ఇది అసాధ్యమైతే ఇక ఇది కూడా నీకు అసాధ్యం అనుకో, ఈ కర్మఫలం కూడా నేను చేయలేనండి, నాకు పెత్తనం కావాలి, నేను యజమానినని నా భార్య పిల్లలు బంధువులు మిత్రులు అందరూ గుర్తించుకోవాలి. ఎవరికి ఏ సుఖం వచ్చినా బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరైనా ఫోన్ చేసి అడగాలి, సార్ ఏం చేయాలి సార్ అని. అప్పుడు నేను వాడికి చెప్తూ ఉండాలి, నా క్లచ్లో వాడు వదిలేయకూడదు నన్ను అని. ఈ రకంగా చాలామందికి ఉంటుంది అది ఈ రకంగా ఎవరికైతే కర్మ ఫలాన్ని కూడా త్యాగం చేయలేకుండా ఉంటాడో వాడికి ఇంక ఏ గతి లేదు. ఒక్కొక్క దానికంటా భగవంతుడు క్రింద సాధన చెబుతూ చివరికి సర్వకర్మ ఫలత్యాగాన్ని సులభమైన సాధన చూపించాడు. మనస్సు బుద్ధి చిత్తము అలా చెప్పుకుంటూ పని కర్మ చేయి నా గురించి, అది కూడా చేయలేవనుకో కర్మ ఫలత్యాగం చేయి అని భగవంతుడు క్రింద సాధనలు అలా చెప్పుతూ చివరికి కర్మ ఫలత్యాగాన్ని సులభ శైలిలో భగవంతుడు సాధన చెప్పాడు. ఇప్పుడు కూడా ఆ రకంగా అది కూడా మన వల్ల కాదు అని అనుకున్నాం అనుకోండి, అది కూడా చాలా కష్టం అంటే ఇంకా భగవంతుడు ఇంకేమి చేయలేడు, ఇంతకంటే కింద దిగజడానికి ఏమి లేదు, ఫలత్యాగం కంటే ఇంకా దిగడానికి లేదు. మనం ప్రయత్నించకపోతే ఏ శాస్త్రం కానీ ఏ గురువు కానీ ఏ ఆఖరికి పరమాత్మ కానీ ఎవ్వడు మనని ఉద్ధరించలేడు. శాస్త్రము గురువు పరమాత్మ ఎవ్వరు కూడా మనని ఏ సహాయము చేయలేరు. అందువల్ల మన పురుషార్థానికి మనమే భగవద్గీత అద్భుతమైన శాస్త్రము కాబట్టి, గురువు అనేవాడు శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన గురువు కాబట్టి, రెండూ కలిసి మనకి ఇప్పుడు చెబుతున్నాయి కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి. ఈ సాధన చేయకుండా భగవంతుడే మనల్ని ఉద్ధరిస్తాడు, అంతా భగవంతుడు చూసుకుంటాడు రా, వీడి పత్రం కావాలి, వీడి పని జరిగిపోవాలి, వీడు చేసే పని నిజం అనుకోవాలి, అవతడు పొగడాలి, ఇంట్లో వాళ్ళు వాడిని ఏమనకూడదు, ఇన్ని రకాలు పెట్టుకుని భగవంతుడు చూసుకుంటాడు లేరా అన్నా అది నిజంగా మోసమైపోతుంది. ఏ పని చేయకుండా ఉండి భగవంతుడు చూసుకుంటాడన్నా మోసమైపోతుంది. వాడిని లోకంలో ఏమంటారు, మూఢుడు మూర్ఖుడు అంటారు.
మూఢుడు మూర్ఖుడని అంటాడు. అందులో భగవంతుడు మనకి శాస్త్రము, గురువు, సాధన అన్నింటినీ అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క భగవద్గీత చూస్తే ఇక్కడ శాస్త్రము భగవద్గీత అయింది, గురువు శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు, భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడు. మూడు రకాలుగా ఉన్న ఈ శాస్త్రము మనకు చెప్తుంది. ఈ రకంగా దాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే, ఇప్పుడు చెప్పిన సాధనలన్నీ సరిగా ఉపయోగించకపోతే అది మందే తప్పు అవుతుందని దీనికి అర్థం. ఇంతవరకు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం, ఇదానీ సర్వకర్మ ఫలత్యాగ స్తౌతి. స్తౌతి అంటే స్తుతి, స్తుతి స్తుతిస్తున్నాడు. సర్వకర్మ ఫలత్యాగాన్ని స్తుతిస్తున్నాడు. ఇన్ని చెప్పాడు కదా, మనసు నా యందు ఉంచు దానైనా స్తుతించవచ్చు, బుద్ధిని నా యందు ఉంచు దానైనా స్తుతించవచ్చు, అభ్యాస యోగం చేతైనా చిత్తాన్ని నా యందు ఉంచని స్తుతించవచ్చు. ఇంకా అన్నీ నువ్వు ఏవైతే యజ్ఞ యాగాది క్రతువులతో సహా పూజలు పునస్కారాలు ఏమి చేస్తావో సర్వము నా యందే పెట్టి, అన్ని కర్మలు నా యందే పెట్టి చెయ్యి, అదైనా స్తుతించవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టాడు, అన్ని ముందు ముందు సోపానాలు. కానీ అన్నిటికంటా చివర చెప్పిన సోపానం, ఇది చేయలేకపోతే, ఇది చేయలేకపోతే, ఇది చేయలేకపోతే అని ఉద్దేశం చేత చివరి మెట్టు కర్మఫలం. ఆ కర్మఫలం, సర్వకర్మ ఫలం త్యాగించడానికి ఏదైతే ఉందో అది భగవంతుడు ఇక్కడ పొగుడుతున్నాడు. ఇదానీ సర్వకర్మ ఫలత్యాగం స్తుతి, స్తుతి అని దీని గురించి చిన్న చెప్పాలి. కర్మఫలత్యాగం వలన చిత్తశుద్ధి అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫలత్యాగమే గొప్పది. మోక్షం పొందాలి అంటే కర్మత్యాగము, కర్మఫలత్యాగము రెండే భగవద్గీత యొక్క ఉద్దేశం. ఏదైతే కర్మఫలత్యాగం ఉందో అది కర్మయోగము అని పేరు. ఏదే కర్మ త్యాగం ఉందో అది కర్మ సన్యాసము అంటే సన్యాసం అని అర్థం. కర్మలు పూర్తిగా లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ అని మూడిటిని వదిలిపెట్టి సన్యసించుట అనేది ఏదైతే ఉందో అది కర్మయో సన్యాసము, కర్మ సన్యాసము. గృహస్థుడుగా ఉండి కర్మలు చేస్తున్నప్పటికీ ఫలత్యాగం ఏదైతే ఉందో అది కర్మ ఫల సన్యాసం. అందులో కర్మ ఫల సన్యాసి డైరెక్ట్ మోక్షాన్ని పొందగలడు. పూర్తిగా ఫలాన్ని కర్మని రెండింటిని వదిలిపెట్టి సన్యాసి మోక్షాన్ని పొందగలడు. మోక్షం ఇద్దరికీ అధికారం. కాషాయం కట్టి అన్ని కర్మలు వదిలిపెట్టి సన్యసించి జ్ఞానంతో ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానం కలిగి గృహస్థుడిగా ఉన్నా కర్మలు చేస్తున్నప్పటికీ ఫలాన్ని ఆశించకుండా ఫల సన్యాసి ఉన్నవాడు మోక్షాన్ని పొందగలడు. అందువల్ల కర్మఫల సన్యాసం అనేది చిత్తశుద్ధి కలుగుతుంది. ఫలం లోపట ఉండి కర్మలు వదిలిపెట్టేస్తే ఆ సన్యాసికి చంచలం పోదు, కష్టమైపోతుంది. ఫలమే చాలా ప్రమాదమైంది, దాన్ని వదిలిపెట్టడమే చాలా కష్టం. మనం ఎంతోమంది సన్యాసులు చూస్తూ ఉంటాం, చాలా వేవరంగా ఉంటారు, సుఖశాంతులతో ఉండరు. గృహస్థులు చాలామంది ఉంటారు, పేదరికంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటారు, వాడికి అన్ని ఆశాపాసాలు లేవు. ఆశాపాసాలు సన్యాసి కుదరకపోయినా ఆ ఫలాపేక్ష లోపట ఉండిపోతుంది కాబట్టి అవన్నీ కూడా వాడికి సంకల్ప వికల్పాలతో తినేస్తూ ఉంటుంది, దొలిచేస్తూ ఉంటుంది. ఏమండి, అందువల్ల కర్మఫలత్యాగం వలన చిత్తశుద్ధి కలుగుతుంది అని గీతలో సాక్తోక్తంగా చెప్పిన కర్మల వల్ల ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలత్యాగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది గీతలో కూడా చెప్పబడింది. ఏ అయితే ఈ తత్వాన్ని లౌకిక కర్మలు కూడా చెప్పచ్చు. అక్కడ గీతలో వైదిక కర్మ గురించి చెప్పాడు, ఇది లౌకిక కర్మకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల దగ్గర నుంచి సంధ్యావందనాది వైదిక కర్మలన్నీ కూడా లుప్తమయ్యాయి. ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు ఏవైతున్నా ఆ కర్మలో కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా ఉండి వర్కౌట్ చేసుకున్నా ఆ కర్మల యొక్క ఫలాన్ని కూడా మనకి చిత్తశుద్ధిని కలిగిస్తుంది, వ్యావరింగ్ ఇవ్వదు. అందువల్ల కర్మలు రెండు రకాలు, రెండు రకాల కర్మలు. కొన్నిటికి, కొన్ని కర్మలకి ఇప్పుడే ఇక్కడే మనకు ఫలం వస్తుంది, ఇప్పుడే ఇక్కడే కొన్ని కర్మలకి మనకు ఫలం వస్తుంది కొన్ని కర్మలు. మరికొన్ని కర్మలు కాలాంతరం యందు ఫలం ఇస్తుంది. స్వర్గం కావాలంటే ఇప్పుడే ఇక్కడ రాదు, చచ్చిన తర్వాత వస్తుంది. నేను బొందితో వెళ్ళాము స్వర్గానికి, శరీరం వదిలిపెట్టిన తర్వాత వెళ్ళాలి. శరీరం ఎప్పుడు రాలిపోతుందో అంతవరకు ఆ కర్మ చేస్తూ ఉండాలి. శరీరం రాలిపోయిన తర్వాత ఆ జీవుడు స్వర్గానికి వెళతాడు. అంటే కాలాంతరంలో కొన్ని కర్మఫలాలు వస్తాయి, ఇప్పుడే ఇక్కడే కొన్ని నెరవేరుతాయి. రెండు రకాలవి. అయితే ఫలం లేని, ఫలితం లేని కర్మ ఏది కూడా ఉండదు. ప్రతి కర్మ ఫలితాన్ని ఇస్తుంది, కర్మలు ఫలితాన్ని ఇవ్వకుండా ఉండవు. ఇది మాత్రం చాలా రికార్డ్ అవ్వాలి. ఎందువల్లంటే ప్రతి కర్మ సహజంగా చేసినా
ఏదో క్యాజువల్గా చేసినా ఏదో కాలక్షేపంగా చేసినా ఏ రకమైన కర్మలైనా సంకల్పంగా చేసినా సంకల్పరహితంగా చేసినా ఏ కర్మలు చేసినా ఆ కర్మలు ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండవచ్చు, చచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలు అవ్వచ్చు. కర్మలు మాత్రము ఫలితాన్ని ఇవ్వకుండా ఉండవు. కర్మ ఫలం ఏదైతే ఉందో అలాంటి కర్మల యొక్క ఫలాన్ని వదులుట అంటే ఇక్కడ క్షుద్రమైన సజ్జోపలం వదలాలని అర్థం. క్షుద్రమైన ఇక్కడ కర్మ ఫలాన్ని వదలాలి అంటే అర్థం ఏమిటి? భగవంతుడా, నాకు అవిద్యానివృత్తి ద్వారా విద్యోత్పత్తి జ్ఞాన వైరాగ్య ఫలసిద్ధ్యర్థం అన్నాం అనుకోండి, అది ఫలం కోరుకోవడం కాదు. అవిద్యానివృత్తి ద్వారా నాకున్న అవిద్యను తొలగించి విద్యని కలిగించి జ్ఞాన వైరాగ్యాన్ని కలిగించు అంటే అది ఫలం కాదు. ఎందుకంట, మనకు అవిద్య సహజం కాదు, మన స్వరూపం కాదు, దాన్ని వదిలిపెట్టు. సహజమైన విద్యోత్పత్తి ద్వారా ఆ జ్ఞానము వైరాగ్యము ఏదైతే ఉందో అది నా స్వరూపం, అది కలిగించు అని అంటే అది ఫలం కాదు. ఏదైతే క్షుద్రమైన కోరికలు ఉంటాయో, నాకు ఆ లోకం కావాలి, ఈ లోకం కావాలి, దేవేంద్రుడు పక్కన కూర్చోవాలి, ఆయన పక్క సీటు నాకు ఇవ్వాలి, లేకపోతే ఈ లోకంలో నేను ప్రధానమంత్రి నన్ను ఇలా వచ్చి నన్ను చూడగానే బాగున్నారా అని చెప్పి పక్కన కూర్చోమనాలి, లేకపోతే ముఖ్యమంత్రి కూర్చోమనాలి, మంత్రులు కూర్చోమనాలి, ఈ రకమైన లోకంలో కోరికలు, ఇతర లోకంలో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సజ్జోపలాన్ని ఏవైతే ఉన్నాయో అలాంటి క్షుద్రమైన కోరికలు లేకుండా ఈ రకంగా ఎవడైతే కర్మఫల త్యాగంతో ఉంటాడో అలాంటి వాడు ఉత్తమమైన ఫలాన్ని పొందుతాడు. ఉత్తమమైన ఫలాన్ని కోరుకోవాలి. ఉత్తమమైన ఫలం అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అర్థమైందా? సిద్ధ్యర్థం. లోకంలో క్షుద్ర ఫలాన్ని విడిచిన వాడు ఎవడైతే ఉన్నాడో ఉత్తమోత్తమ ఫలాన్ని తప్పకుండా పొందుతాడు. ఉత్తమోత్తమ ఫలాలు మనం కాచుకుని ఉంటాయి, మనం కాచుకుని ఉంటాయి ఉత్తమోత్తమ ఫలాలు. లోకంలో అందరినీ చూసి ఉత్తమోత్తమ ఫలాలు పొందేవాడు ఎవడైతే ఉన్నాడో, అది పొందలేదు ఇది పొందలేదు వాడు చాలా గొప్ప పొందుతున్నాడు అని అనిపించినా చివరికి శాంతి దొరికేది విడికే. ఉత్తమోత్తమ ఫలాలు కంటే వాడు సంపాదించే ఫలాలు ఏవే సజ్జోఫలాలు ఏవైతే ఉంటాయో అప్పటికి వాడికి సుఖాన్ని కలిగిస్తాయి, కానీ అవి క్షుద్రమే అని, క్షుద్రమే ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు. ఈ రకంగా అనాత్మ వలన కలిగే ఫలాలన్నిటికీ విడవాలని, విడవడానికి సిద్ధపడడానికి సర్వాత్మ అయిన ఆనంద స్వరూపుడైన భగవంతుడే ఎవడైతే ఉన్నాడో అతడే వాడికి లభిస్తాడు. ఈ కర్మఫలాల చేత, కర్మఫల త్యాగం చేత, కర్మఫల త్యాగం చేత ఆ పరమాత్మయే వాడికి లభిస్తాడు. జగత్తులో ఇక్కడ ఈ జగత్తులో జగత్తులో ఉండి ప్రపంచంలో ఉండి ప్రపంచంలో ఉన్న దేహ పంచభూతాలతో కూడుకున్న వాటితో నిర్మాణమైన దేహేంద్రియాదులు పొంది జగత్తు ఉంది, జగత్తు సత్యము, జగత్తు నిత్యము అని జగత్తు బుద్ధి ఉండడం అందరికీ సహజం, అంతే కదా? ప్రపంచంలో పుట్టామండి, ప్రపంచంలోనే పెరుగుతున్నాం, ప్రపంచంలోనే లీనమైపోతాం. అంటే అర్థం ఏమిటి? మన సామగ్రికి, మన సామగ్రి తయారవడానికి, మన ఉత్పత్తికి మూలం ఏమిటి? ప్రపంచమే. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము. పృథివీనే మాంసపు ముద్ద, నరాలు ఇవన్నీ కూడా పృథివీ తత్వం. జలతత్వం లోపల ఉంది, రక్తము, చీము, వెన్నీను జలతత్వం ఉంది. అలాగే అగ్నితత్వం, జఠరాగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా. వాయుతత్వం, ప్రాణం ఉంది. ఆకాశతత్వం, ఆకాశం ఉంది కాబట్టే హృదయంలో నేననే జీవుడు ఉన్నాడు కదా. ఇలాగా పంచభూతాలు బయట ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, ఆ పంచభూతాలతోటే శరీరం తయారవుతుంది. అలాంటి శరీరంతో కూడుకుని జగత్తు సత్యము, జగత్తు ఉంది, జగత్తు అనేది బుద్ధి ఉండడం సహజం. అయితే ఇది జగత్తు యందు భగవంతుడి యొక్క భావన ఉంటే, కనీసం శరీరం యందు భగవంతుడైన భావన కాదు. ఏ తల్లి అంటే జగత్తు అనే తల్లి నుంచి పిల్లలాంటి శరీరం పుట్టింది కాబట్టి ఈ పిల్లలాంటి శరీరం అది తల్లి, అదే సర్వము, అదే భగవంతుడు, అదే పరమాత్మని జగత్తు అనే ప్రకృతి యందు భగవద్భావన ఉన్నా వాడు ఉత్కృష్టుడైపోతాడు. భగవంతుడి భావన ఉత్కృష్ట, ఆ భావన ఏదైతే ఉందో ఆ భావన ఉంది కాబట్టి జగత్తులో అంటే ప్రపంచంలో ఉన్న సర్వాన్ని మనం కర్మ చేస్తున్నా, చూస్తున్నా, ఆలోచిస్తున్నా, ఏమి చేస్తున్నా వాటి ఫలాన్ని జగత్తు అనే పరమాత్మకు వదిలిపెట్టి ప్రపంచమనే పరమాత్మ, ప్రపంచమంతా పరమాత్మ యొక్క సొత్తు అని
కర్మ అది ఏంటి, ఈశావాస్య మిదిగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాకృత కశ్యు సిద్ధనం అని. ఈశావాస్య మిదిగం సర్వము ఈ సర్వము ఈశ్వరమయమని, ఈ జగత్తంతా ఈశ్వర సొత్తని, ఆయన చేత ఆచ్ఛాదించబడిందని, ఈశావాస్య మిదిగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఆయన చేత ఆస్వాదించబడిందని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఈ జగత్తులో నాది అంటూ వస్తువు ఏమున్నది, సర్వము ఆయనదే కదా, శరీరము అన్నీ ఆయన వల్ల తయారయ్యాయి, అది దీని దాని సొత్తు, ఆ జగత్తు పరమాత్మ యొక్క సొత్తు అని ఎవడైతే చక్కగా ఈశ్వర సొత్తు అని ఎవడైతే చక్కగా ఉంటాడో అలాంటి వాడు చక్కగా దాన్ని నిర్ధారణ చేసుకుని మననం చేసి ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఏ కర్మల యొక్క ఫలాన్ని ఆశించడు, కర్మత్యాగంతో ఉంటాడు అని చెప్పడానికి భగవంతుడు పొగుడుతున్నాడు ఈ శ్లోకంలో. చూడండి, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఆ త్యాగాన్ని పొగుడుతున్నాడు, వీటన్నిటికంటే కర్మఫల త్యాగం చాలా గొప్పది అని ఈ శ్లోకంలో పొగిడాడు. జాగ్రత్త వినండి, శ్రేయోహి ప్రశస్తరం జ్ఞానం కస్మాత్ అవివేక పూర్వకాత్ అభ్యాసాత్ తస్మాత్ అపి జ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే. అది శ్రేయోహి ప్రశస్తతరం జ్ఞానం కస్మాత్ అవివేకపూర్వకాత్. ఎందుకంటే జ్ఞానము చాలా గొప్ప శ్రేయస్కరమైనది, శ్రేయస్కరమైనది, చాలా గొప్పది జ్ఞానము. జ్ఞానం కస్మాత్ ఎందువల్లంటే, దేనివల్లంటే, అవివేకపూర్వకాత్ అభ్యాసాత్ తస్మాదపి జ్ఞానాత్. దేనికంటే అది, కస్మాత్ దేనికంటా గొప్పది ఈ జ్ఞానము, దేనికంటా శ్రేయస్కరమైనది ఈ జ్ఞానము అంటే, అవివేకపూర్వమైన అభ్యాసము కంటే జ్ఞానము చాలా గొప్పది. చిత్తాన్ని నిలపడం కంటే, చిత్తము నువ్వు కాదు కదా, చిత్తం ఎంత నిలిపినా చిత్తము యొక్క పని చిత్తము చేస్తూనే ఉంటుంది. ఈ చిత్తము ఎవరి ఎందు కదులుతున్నది, ఈ చిత్తము ఎవరి చేత తెలియబడుతున్నది, ఈ చిత్తము ఎవరి ఎందు లీనమైపోతున్నది. గాఢ నిద్రలో చిత్తం యొక్క పని లేదు, సుషుప్తిలో గాఢ నిద్రలో ఈ చిత్తము ఎవరి ఎందు లీనమవుతున్నది, మేలుకున్న తర్వాత ఈ చిత్తము పూర్వము జరిగిన వాసనలు ఇప్పుడు చేస్తున్న పనులు ఇవన్నీ ఏ చిత్తము దేని చేత కదులుతున్నది, ఆ దేని చేత కదులుతున్నదో దేని యందు లీనమవుతున్నదో ఆ రెండిటికి ఈ జ్ఞానమే కారణమై ఉన్నది. చిత్తము కేవలము రాకపోకలతో కూడుకున్నది. అలాంటి చిత్తాన్ని అణచడానికి, అలాంటి చిత్తాన్ని భగవంతుడి యందు ఉంచడానికి ప్రయత్నం చేసే కంటే, భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవడం అనే జ్ఞానము చాలా గొప్పది. అలాంటి చిత్తాన్ని నిలపడం కంటే, చిత్తము భగవంతుడి యందు ఉంచడం కంటే అది చాలా కష్టం. అయినప్పటికీ దానికంటే జ్ఞానం చేత చిత్తం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం సులువు. జ్ఞానం అంటే పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క జ్ఞానము, భగవంతుడి యొక్క తత్వము. భగవంతుడి యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటే చిత్తం అనేది ఆగిపోతుంది. అందువల్ల చిత్తాన్ని అభ్యాసపూర్వకంగా నిలిపించడం కంటే జ్ఞానం గొప్పది. భగవంతుడి యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క జ్ఞానము చాలా గొప్పది అని చెప్పాడు. తస్మాత్తపి జ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే. జ్ఞానాత్ వలన, కంటే, పట్టే, నుండి, పంచమ విభక్తి. జ్ఞానము కంటే,
జ్ఞానపూర్వక ధ్యానం విశిష్యతే, జ్ఞానంతో కూడుకున్న ధ్యానం గొప్పది. జ్ఞానంతో కూడుకున్న ధ్యానం అంటే నిధిధ్యాసన. జ్ఞానంతో కూడుకున్న ధ్యానం అంటే నిధిధ్యాసన. మిగతా జ్ఞానంతో కూడుకున్న ధ్యానం తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞానమే. ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. శ్రవణము మననము నిధిధ్యాసన. శ్రవణ మననాదులు రెండు జ్ఞానం. అలాంటి శ్రవణ మననాదులనే జ్ఞానంతో కూడుకున్న ధ్యానం అనే నిధిధ్యాసన ఏదైతే ఉందో అది జ్ఞానం కంటే చాలా గొప్పది. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? తెలుసుకోవాలని ఇచ్చ, తెలుసుకోవడం. తెలుసుకుని ఊరుకోకూడదు, దాన్నే నిరంతరము నిధిధ్యాసన చెయ్యాలి, దానినే ఆవృత్తి చెయ్యాలి. ఆవృత్తి చేయడం ఏదైతే ఉందో ఆ నిధిధ్యాసన చాలా గొప్పది జ్ఞానము కంటే అని చెప్తున్నాడు. ఏ జ్ఞానవత ధ్యానాత్ అపి కర్మఫలత్యాగ విశిష్యతే ఇది అనుషజ్యతే. ఆ రకంగా జ్ఞానవతో ధ్యానాత్తపి కర్మఫలత్యాగ విశిష్యతే. జ్ఞానంతో కూడుకున్న ధ్యానం కంటే అంటే నిధిధ్యాసన కంటే, నిధిధ్యాసన కంటే కూడా కర్మఫలత్యాగం ఇంకా విశేషమైనది. అంతే కదా, ఇప్పుడు మనకు వస్తున్న కష్టమే అది. మనకి జ్ఞానం ఉంది, చక్కగా మాండక్యం ఉన్నాం, భగవద్గీత ఉన్నాం, 4 సంవత్సరాలు ఉంటే జ్ఞానంలో లోట్లేదు. దాన్ని ఆవృత్తి చేస్తున్నాం. 1500 పేజీలు టైప్ కొట్టడం అంటే మాటల, 1500 రాయడం అంటే మాటల, చాలా కష్టం. రాస్తున్నాము, రాసింది ఒకసారి రాస్తే 7 సార్లు చదివినట్లు అర్థం, ఒకసారి రాస్తే 7 సార్లు చదివినట్టుగా అర్థం. అంత రాత అంత గొప్పది. అంతలా మననం జరుగుతుంది, అంతలా మననం జరుగుతున్నా మనకి కర్మఫలత్యాగం కుదరటం లేదు. కర్మఫలత్యాగం జ్ఞానంతో కూడుకున్న నిధిధ్యాసన కుదిరి, జ్ఞానంతో కూడుకున్న నిధిధ్యాసన కుదిరిపోయింది అనుకోండి, దానికి తోడుగా కర్మఫలత్యాగం ఉంటే అంతకంటా ఆనందం ఏముంది? అంతకంటా సచ్చిదానందం ఏముంది? ఇంకంతకంటా శాంతి ఏముంది? ప్రపంచోపశమం, ప్రపంచం ఉపశాంతి అయిపోతుంది. ఫలం మనసులో ఉందా? ప్రపంచం నిలబడిపోతుంది. ఫలాన్ని పోగొట్టుకున్నావా? ప్రపంచం మొత్తం పేకమేళ్ళా కూలిపోతుంది. జ్ఞానం ఉంది, ప్రపంచం పోవటం లేదు, అది నిలబడిపోయింది. ఫలానదులు ప్రపంచం పేకమేళ్ళలాగా కూలిపోతుంది. ప్రపంచం కూలిపోయిందా? ప్రపంచోపశమం అయిపోయింది. అప్పుడేమైంది? శివం మంగళస్వరూపుడు అయిపోయాడు. ఇంక అప్పుడేమైంది? అద్వైతం, వాడికి ఇంకా ద్వైతం ఏమీ కనిపించదు. ఇంకేమయ్యాడు? తురీయుడు అయిపోయాడు. అదే శాస్త్రం చెబుతుంది. అందుకే కర్మఫలత్యాగము దీనికి చాలా ముఖ్యమని ట్రస్ట్ చేసి భగవంతుడు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగాత్ త్యాగాత్ శాంతిరనంతరం అని దాన్ని ఇంతలాగా పొగిడాడు. ఏవం కర్మఫలత్యాగాత్ పూర్వ విశేషణవత శాంతి ఉపశమ సహేతుకస్య సంసారస్య అనంతరం ఏవ స్యాత్ నతు కాలాంతరం అపేక్షతే. ఏవం ఈ రకంగా కర్మఫలత్యాగాత్ పూర్వం చెప్పిన పూర్వ విశేషవత, పూర్వం చెప్పిన విశేషంతో కూడుకుని ఎవరైతే కర్మఫలత్యాగం వల్ల కర్మఫలత్యాగం చేస్తారో, పూర్వం చెప్పాం కదా కనీసం కర్మ చెయ్యు, కర్మ చేయి పర్వాలేదు, దాని కనీసం ఫలత్యాగాన్ని వదిలిపెట్టు. ఏ రకంగా వదిలిపెట్టాలని పూర్వం అంటే 11వ శ్లోకంలో ఏదైతే చెప్పాడో ఆ యొక్క కర్మఫలత్యాగం వల్ల ఏమొస్తుంది? శాంతి, శాంతి కలుగుతుంది. శాంతి అంటే ఏమిటి? ఉపశమ, ఉపశాంతి కలుగుతుంది. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, అలాగే సర్వము ఇంద్రియాలకే కాదు మనస్సు సర్వము ఉపశాంతి కలుగుతుంది. ఉపశమ సహేతుకస్య దానివల్ల కలిగిన ఇంద్రియ నిగ్రహం అంటే దమము సమము అనేది దాని చేత ఆ ఉపశాంతి చేత కలిగిన సంసారస్య ఆ దాని చేత కలిగిన ఏదైతే ఉందో అదే సంసారానికి కారణమే ఉన్నది.
అలాంటి సంసారానికి కారణమైన ఆ కారణ సహితంతో కూడుకొని సంసార నివృత్తి కలుగుతుంది. సంసార నివృత్తి అనంతరం ఏవ వెంటనే తర్వాత కలుగుతుంది. తర్వాత అంటే ఎప్పుడు? అలా చేయగా 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 ఎప్పుడోనా? నైనా నతు కాలాంతరం అపేక్షితే, వెంటనే కలుగుతుంది, దానికి కాలాంతరం లేదు. ఎప్పుడు అనే దాని గురించి ఎదురు చూడక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది. శరీరం ఉన్నంత వరకు అలా ఫలత్యాగం చేస్తూ అలా కర్మలు చేస్తూ జ్ఞానంతో నిధిధ్యాసంతో అలా ఉండాలండి అని లేదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం చేత ఆ బ్రహ్మ విద్యని నిధిధ్యాసన చేస్తున్నావో, జ్ఞానము అంటే శ్రవణ మననాదులు, ధ్యానము అంటే నిధిధ్యాసన, నిధిధ్యాసన చేస్తున్నావో, చేస్తున్న సమకాలంలో కర్మలు జరుగుతున్నప్పటికీ ఫలాన్ని ఆశించకుండా నువ్వు ఏదైతే ఆ జ్ఞానాన్ని జ్ఞానం చేత ఏ భగవంతుడినైతే పరమాత్మనైతే ఆయన తప్ప రెండవది లేదు, ఆడ అవ్యయుడు నిరవయుడు రెండవది లేనివాడు అద్వితీయుడని ఏదైతే మననం చేస్తున్నావో పొద్దుటి నుంచి రాత్రి వరకు, వాడి అందే సర్వకర్మలు ఉంచి ఫలాన్ని కేవలము నేను అనుకున్న ఫలం ఏదైతే ఉందో మిథ్యాన్ని తెలుసుకొని ఫలాన్ని ఆయనకు వదిలిపెట్టి ఎవడైతే సహజంగా ఉంటాడో అప్పుడే అక్కడే వాడు ఉపశాంతిని పొందుతాడు, అప్పుడే వాడు శాంతిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. అంతేనా? ఆయన చెప్పిన ప్రక్రియలో ఏమో తేడా ఉందా? ఒక్కసారి మనం అది ఊహించుకుందాం. ఆ జయకిపోయినా నిజంగా అంతే కదా, ఇంత ఇంత వేదాంతులు కదా మీరందరూ అంటేనే ఉపశాంతి, ఆ మోక్ష స్వరూపం తెలియబడుతుంది, మోక్ష పదవి. అజ్ఞస్య కర్మణి ప్రవృత్తస్య పూర్వ ఉపదిష్టాయానిష్ట నాసక్తౌ సర్వకర్మణాం ఫలత్యాగః శ్రేయః సాధనం ఉపదిష్టం నా ప్రథమం ఏవ అతః చ శ్రేయః శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ ఇతి ఉత్తరోత్తర విశిష్టత్వ ఉపదేశేన సర్వకర్మ ఫలత్యాగః స్థూయతే సంపన్న సాధన అనుష్ఠానాసక్తౌ.